जड़गू जड़गू रे निकल गुस्सा जड़गू अभिष भाई हो गया आपका टिफिन, टिफिन हो गया मैं आपका ब्रेकफास्ट हो गया हेमंत होदा मां अभिष ये मैंने इनकी गुड़ी सर చూస్తుందా వైల్డ్ సఫారీ అంటే పోదాం మళ్ళీ ఒక ఖర్చు పని పెట్టుకునే మమ్మల్ని గైస్ వ్యూ మాత్రం అవసరం ఉంది నేనైతే ఒకసారి మీకు రిఫర్ చేస్తాను ఇయర్లీ ఒకసారి అయితే వచ్చేయండి ఇక్కడ అట్లీస్ట్ లైఫ్ టైంలో ఒకసారి వచ్చేయండి మున్నార్ ఎస్పెషల్లీ ఫర్ లవర్స్ హే గైస్ వెల్కమ్ టు మై బ్లాగ్ దట్ ఈస్ కుయా వ్లాగ్స్ సో మనం బ్లాగ్ స్టార్ట్ చేసే ముందు గైస్ ఒక రిలయబుల్ యాప్ గురించి చెప్దాం అనుకుంటున్నాను దాని పేరు 1X దీంట్లో ఏంటంటే ప్రొడక్షన్ చేసి మనం మనీ గెలుచుకోవచ్చు ఎస్పెషల్లీ లైక్ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పోర్ట్స్ ఉంటుంది లైక్ క్రికెట్ వాలీబాల్ ఫుట్బాల్ కబడ్డీ ఎక్సెట్రా ఎక్సెట్రా మీరు ఏ స్పోర్ట్స్ తీసుకున్నా సరే దాంట్లో ప్రొడక్షన్ చేసి మనం మనీ గెలుచుకోవచ్చు ఇప్పుడు మార్చ్ మంత్ ఎండింగ్లో ఐపీఎల్ కూడా స్టార్ట్ అవుతుంది దానిపైన కూడా మనం ప్రొడక్షన్ చేసి మనీ గెలుచుకోవచ్చు అండ్ ఇది చాలా జెన్యున్ యాప్ గైస్ గెలుచుకునేమని డైరెక్ట్ మీ బ్యాంక్కి ట్రాన్స్ఫర్ అవుతుంది అండ్ ఎవరికైతే ప్రొడక్షన్ పైన అవగాహన ఉందో వాళ్ళే యూజ్ చేయాలని చెప్పేసి ఒక చిన్న రిక్వెస్ట్ ప్రొడక్షన్ అయితే అవగాహన ఉంటేనే ఇప్పుడు యూజ్ చేయాలి అండ్ నా ప్రోమో కోడ్ ఇక్కడ పెడుతున్నాను దాన్ని యూజ్ చేశారంటే మీకు 15,000 మీకు ఫస్ట్ డిపాజిట్ పైన వస్తుంది ఓకేనా సో కామెంట్లో పింగ్ చేసి పెట్టాను ఈ వీడియో తర్వాత ఒకసారి చెక్అవుట్ చేయండి వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ ప్లీజ్ ఒక లైక్ గుడ్ మార్నింగ్ గైజ్ ఇప్పుడే లేచాను నేను సో 6:30 అవుతుంది అండ్ బ్రేక్ఫాస్ట్ అప్ టు 9:00 వరకే ఉంటుందని చెప్పేసి అన్నారు అండ్ టూర్కి వచ్చాం కాబట్టి ఈరోకొచ్చి చూడాలి కాబట్టి సో తొందరగా లేచి స్నానం చేసుకొని టిఫిన్ చేసి దెన్ విల్ స్టార్ట్ ఓకేనా మహేష్ గారు చూడు ఎంత మంచిగా అనుకున్నాడు అండ్ విశాల్ చూడు ఎంత మంచిగా అనుకున్నాడు లేవడదామా ఇప్పుడు నేను లేవట్నాకు నన్ను నా పిల్లము జీవితం నుంచి లేవట్టేసి జీవితం నుంచి లేవట్టేసి అయితే ఫ్రెష్ అప్ అవుతాను సో దిస్ ఈస్ డే సెకండ్ ఇన్ మొన్న ఫస్ట్ డే మొత్తం రెస్ట్ తీసుకుని ట్రావెలింగ్ చేసుకుని సెకండ్ డే మొన్న సో గైజ్ ఉషా ఫ్రెష్ అప్ గానికి వెళ్ళింది రేయ్ మళ్ళీ సటాయం చెప్పండా దా నీకు తినిపిస్తా మంచి టిఫిన్ తినిపిస్తుందా అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 8 అవుతుంది ఇంకా వ్యూ మాత్రం అమేజింగ్ ఉంది గైజ్ వావ్ ఏమన్నా వ్యూ మా హోటల్ దగ్గర నుంచి గైజ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చాము అండ్ మాకు ఎట్లనో మీకు అందరికీ తెలుసు మీరు తిన్నికే చాలా ఏడిపిస్తారని చెప్పేసి ఓకో మేమన్నా ఆపుకొని మరీ ఇంటికి తినిపిస్తున్నాము అండ్ బ్రేక్ఫాస్ట్లో చాలా వెరైటీస్ ఉన్నాయి బ్రేక్ఫాస్ట్ బఫెట్ ఇది బ్రేక్ఫాస్ట్ ఫ్రీ మాకు అండ్ ఈ హోటల్ రెంట్ వచ్చేసి 3,000 గైస్ సో జ్యూస్ బ్రెడ్ కెలాక్స్ దోశ ఉప్మా సాంబార్ పూరి చోలే ఈ ఆమ్లెట్ ఇదే తిన్నా ఆమ్లెట్ తిన్నా అండ్ ఇదే నాకు అర్థమైతే లేదు ఈ బనానాని రోజ్ చేశారు అండ్ టీ ఇనఫ్ సో బ్రేక్ఫాస్ట్ అయితే ఆల్మోస్ట్ డన్ మాది సో గైజ్ ఇప్పుడు ఎక్స్ప్లోర్ కానీ ట్రై చేస్తున్నాం మేము మున్నాడు మొత్తము సో కారు వచ్చేసింది కంబబి దానన్న వాకి వాకి కమ్ స్లోలీ 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 గో ఇన్ సైడ్ నో వామిటింగ్ ఓకే లైక్ నాట్ ఇస్టర్డే లైక్ జడుగు జడుగు రే నేను ఎక్కడ కూర్చోవాలి జడుగు అభిష్ బై ఓకే ఆప్కా టిఫిన్ టిఫిన్ ఓకే ఆప్ బ్రేక్ఫాస్ట్ ఓకే అభి కాం పే జా రే హమ్ అభి ఏక పాస్ హై జీప్ సఫారీ కా ఆఫీస్ హై అచ్చా గోయింగ్ టు డైరెక్ట్లీ జీప్ సఫారీ ఆఫీస్ అట్సా రోడ్ పే చల రే ఓకే కుష్ తో భీ యానిమల్స్ దిఖేగా యానిమల్స్ మతలబ్ ఉదర్ భీ వైల్డ్ ఫారెస్ట్ నహీ హై నా అచ్చా ఫారెస్ట్ నహీ హై ఓకే జంగల్ సబ్ కుష్ జంగల్ హై అచ్చా దేఖింగ్ అచ్చా 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 ఏమంటూ పోదామా అభిష్ ఏమైనా ఒకటి సార్ చూస్తుందా వైల్డ్ సఫారీ అంటే పోదామా మళ్ళీ ఒక ఖర్చు పని పెట్టుకునే మమ్మల్ని ఏ క్యా జీప్ సఫారీ జీప్ సఫారీ ప్రోగ్రామ్ సో మునాల్లో బెస్ట్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోగ్రామ్ అంట జీప్ సఫారీ మనకి యానిమల్స్ అయితే దొరికే కానీ పైసలు మాత్రం మంచిగా దొబ్బుతుంది వీళ్ళు మనకి యానిమల్స్ అయితే దొరికే కానీ పైసలు మాత్రం మంచిగా దొబ్బుతుంది వీళ్ళు సో ఒకసారి వేసి అడుగుతాను వీళ్ళని హైదరాబాద్ సో గైస్ సఫారీకి ఒక జీప్ తీసుకున్నాం మేమైతే సో మనకి కొన్ని ప్లేసెస్ తీసుకెళ్తారంట మునార్లో హైలైట్ ఇది ఒక్కటే అని చెప్పేసి అంటున్నారు లెట్స్ సీ మన పోయేవాడికి తెలియాలి లేకపోతే పైసలు దొబ్బుతున్నాడు కూడా తెలియాలి కొన్ని వ్యూ పాయింట్ చూపెడతా అని చెప్పేసి అన్నారు ఓకే దా బాబీ అది పెట్టేసి
సో బాబీ వి ఆర్ గోయింగ్ ఫర్ సఫారీ ఏ జిప్. సో గైస్ మనం అయితే సఫారీలో స్టార్ట్ అయిపోయినాము. సో ఒక 5-6 ప్లేసెస్ చూపెడతా అని చెప్పేసి అన్నారు తను. సో మనం వెళ్తున్నాము. ఆ విజయానికి ఏం అర్థమైతే లేదు, అట్లనే కూర్చున్నాడు. నిన్నైతే కార్లో 2 times వాంటింగ్ చేసుకుండు. అండ్ నిన్న నుంచి ఏంటంటే పొద్దున కొంచెం టిఫిన్ తిన్నారు, అది కూడా బ్రెడ్ ముక్కలు తిన్నారు. అంటే గైస్ వ్యూ మాత్రం అవసరం ఉంది. నేనైతే ఒకసారి మీకు రిఫర్ చేస్తాను, ఇయర్లీ ఒకసారి అయితే వచ్చేళ్ళండి ఇక్కడ, అట్లీస్ట్ లైఫ్ టైంలో ఒకసారి వచ్చేళ్ళండి. మున్నార్ ఎస్పెషల్లీ ఫర్ లవర్స్. అండ్ ఎండాకాలంలో రాకుండి, మేము ఎండాకాలంలో వచ్చాము, వింటర్ అయితే మాత్రం పర్ఫెక్ట్ ఉంటుంది మనకి. సో గైస్ మనం సఫారీకి అయితే స్టార్ట్ అయిపోయినాం ఇప్పుడైతే. అండ్ చూసుకుంటే మాత్రం మీకు మొత్తం గ్రీన్ గ్రీన్ గ్రీనరీ కనబడుతుంది, చెట్లు అవన్నీ. అండ్ మన హైదరాబాద్లో ఇల్లులు ఎక్కువ, చెట్లు తక్కువ కనబడతాయి, బట్ ఇక్కడైతే మాత్రం మొత్తం చెట్లు ఎక్కువ, ఇల్లులు అక్కడక్కడక్కడ కనబడుతున్నాయి అంతే. అంటే మున్నారే కాదు గైస్, మన కేరళలో కూడా అంటే, మేము కేరళ నుంచి వచ్చినాం కదా వచ్చేటప్పుడు. సో గైస్ ఇవన్నీ చెట్లు మొత్తం రబ్బర్ ప్లాంట్ అంట, ఇవన్నీ ఇలాచి ప్లాంట్ అంట. సో గైస్ మనం ఇక్కడ రిపల్ వాటర్ఫాల్ అంట, టైట్ ఉందా, లెట్స్ డూ సమ్ అడ్వెంచరస్ థింగ్. పడితే దీనికి ఏం కావద్దు, నెత్తికి బాడీకి ఏమైనా సరే. ఆ విషయం ముందే చెప్పాలరా, ప్రపంచం స్తంభించిన తర్వాత చెప్తున్నా వింటరా. వెళ్ళిపోయిండు వినే. హౌ వాస్ ఇట్? హౌ వాస్ ఇట్? ఇట్స్ ఫకింగ్ రిస్కీ రే. వెన్ యు సీ డౌన్ నో యు విల్ గెట్ అప్. ఏయ్ ఇన్ ఎట్లా అనిపిస్తుంది నే? అది చాలా భయంకరం ఉంది. అవునా? అనుకుంటున్నాం కానీ కింద పడతామని చెప్పేసి భయం అనిపిస్తుంది. పడితే మాత్రం చచ్చినట్టే, పడితే మాత్రం చచ్చినట్టే, మొత్తం సేఫ్టీ ఉంది మొత్తం. దేవుడా దేవుడా. సో గైస్ ఇప్పుడు వాటర్ఫాల్కి, అండ్ దీంట్లో నీళ్లు లేవు, ఓన్లీ రెయినీ సీజన్లో అయితే మంచి ఉంటుంది అని చెప్పేసి అన్నాడు. ఇక్కడ రానీకి మనము టూర్కి వేసుకోవాలంటే మినిమం 50,000 పెట్టుకొని రావాలి. అవి నేను తీసుకుని వచ్చినా, నిన్ను పట్టుకోవడమే అవుతుంది. నేను ఏమి ఎంజాయ్ చేస్తున్నాను నేను చెప్పి, ఇక్కడ చూడు నువ్వు ఆ ఆంటీలను చూసుకుంటా కూర్చున్నావు. ఎంత బక్కగున్నాడు గమనన్నాడు, మంచిపోతున్నా నేను అసలు. ఒక్క కొడుకుని సంబంధించకపోతున్నావు అన్నాడు రా రావినే. సో గైస్ వాటర్ఫాల్కి అయితే వచ్చేసినాము. అవి నీళ్ళని చూస్తుంది. ఏం చేస్తున్నావు షా? పబ్లిక్ ఎక్కువ లేరు అందుకే మజా వస్తుంది. చాలా రిలాక్స్గా ఉంది గైస్. చిన్న చిన్న చేపలు కూడా ఉన్నాయి దీంట్లో, యు కెన్ సీయా. ఎస్ కాల్ పెట్టినా వచ్చి ఏమైనా గుడిపితే చూద్దాం. ఉషా వాళ్ళేమో ఇక్కడ ఇక్కడ ఉందా లోపల. సో గైస్ ఒక్కసారన్నా మీరు మున్నార్కి విజిట్ కావాలి. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ నేచర్ లవర్ అయితే ఎవరు ఉన్నారో వాళ్ళు థరోలీ ఎంజాయ్ చేస్తారు. నాకు ఒకటి ఏంటంటే ఫ్రెండ్స్ ఎంబర్ వచ్చినప్పుడు మాత్రం ఫుల్ టు ఎంజాయ్మెంట్, ఫ్యామిలీ కాబట్టి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఫ్రెండ్స్ అంటే తాగుడు, ఇష్టం ఉన్న తిరుగుడు ఉంటుంది. వన్ ఇట్స్ కమ్ టు ఫ్యామిలీ అయితే ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అదే మా వైఫ్ ఉంది, తనని చూసుకోవాలి, అభిజ్ గారు ఉన్నాడు, సతాయించారు, ఇలా సంగతి తెలుసు ఎట్లా సతాయించారు. సో డీసెంట్గా ఎంజాయ్ చేస్తాను నేను ఇప్పుడైతే. ఈ నేచర్ మాత్రం అమేజింగ్ అబ్బా. సో గైస్ వాటర్ఫాల్ అయితే చూసాము, వాటర్ ఎక్కువ లేవు, కొంచెమే ఉంది. బట్ దిగనికి ఎక్కడికి మాత్రం దూలో తిరిగిపోయింది అభిజ్ఞాన్ తోటి. బై నెక్స్ట్ కాంపే ఐమ్ బ్రిడ్జ్ అంట, ఇది మంచి నీళ్ళు దాక్కుంటూ వస్తున్నాడు. దిస్ వాజ్ గుడ్ ఎక్స్పీరియన్స్. కలిసిపోయిన నీళ్ళు దాక్కున్నాడు.